నిజాం నవాబ్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ పాలకుర్తి ప్రాంతంలో విసునూరు దేశముఖకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. అంతటి ధీరురాలని టీఆర్ఎస్ సర్కార్ రాజకీయంగా ఉపయోగించుకుంటుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో నిన్న చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని ఫ్లెక్సీలను టీఆర్ఎస్ పార్టీ రంగులో ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రాజకీయాలన్నీ కూడా హుజురాబాద్ పైనే దృష్టి పెట్టాయి. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా హుజురాబాద్లో తిష్టవేశారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు దాదాపు ఐదుగురు ఇక్కడే కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఆ విషయాన్ని పక్కన పెడితే ఒక్కసారి చూద్దాము, తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల దళం ఆంధ్ర మహాసభలో సభ్యురాలుగా ఉన్నటువంటి పాలకుర్తికి చెందినటువంటి చాకలి ఐలమ్మ, చిట్నేని ఐలమ్మ అలియాస్ చాకలి ఐలమ్మ ఎందరికో స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ ఉద్యమంలో భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అంటూ పోరుబాట పట్టినటువంటి చాకలి ఐలమ్మ స్టోరీ ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంది. సెప్టెంబర్ 26, 1995 ఆమె జయంతి. ఆ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక విగ్రహాలను ఏర్పాటు చేసింది, నివాళులు ఏర్పాటు చేసింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆమెకి ఘన నివాళులు అర్పించింది. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో తెలంగాణ రాష్ట్ర సమితి అన్నీ తానే నడిపించాలనుకుంటుంది. లాస్ట్కు మనం చూడొచ్చు పక్కాగా తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ రంగు చాకలి ఐలమ్మ బొమ్మకు వేసి అక్కడ జెండాలు హుజురాబాద్ చౌరస్తాలో వేలాడదీయడం జరిగింది. దీనిపైన ఇప్పటికే కొంతమంది ప్రజాస్వామికవాదులు తెలంగాణ సాయుధ పోరాటము, హైదరాబాద్ విమోచన ఇవన్నీ విషయాల గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు, నిజాం నవాబు నియంత్ర పోకడలకు పోరాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని ఒక్కసారి అవగతం చేసుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలలేదు. చివరికి చాకలి ఐలమ్మ ఎందరికో స్ఫూర్తినిచ్చినటువంటి చాకలి ఐలమ్మను కూడా గులాబీ పార్టీ ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంతవరకు సబబు అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. అనేక మంది ఇప్పటికే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం స్పష్టంగా చూస్తున్నాం ఇలా ఇప్పటికే ఒక ప్రలోభాలకు గురి చేస్తుంది అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీఆర్ఎస్ చాకలి ఐలమ్మ బొమ్మ వేసి గులాబీ కండువలాగా, గులాబీ పార్టీలాగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్యాంపర్సన్ భిక్షపత్తు చంద్రశేఖర్, రాజ్ న్యూస్, హుజురాబాద్ నుంచి.